సందేశాత్మక వీడియోలతో పాపులర్ అయిన ప్రముఖ యూట్యూబర్ చందుసాయి యువతిపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యారా? ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేసిన చందుసాయిపై రేప్ చీటింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయా? బాధితురాలు చందుసాయితో పాటు అతని తల్లిదండ్రులపైన ఫిర్యాదు చేసిందా? యూట్యూబ్ ఛానల్స్లో చందుగాడు, పక్కింటి కుర్రాడు లాంటి వీడియోలు చేసిన చందుసాయి ఇటీవల సినిమాల్లో కూడా నటించారా? చందుసాయి యూట్యూబ్ వీడియోల ద్వారా పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారా? సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చే వీడియోలతో యూట్యూబ్లో బాగా పాపులర్ అయిన ప్రముఖ యూట్యూబర్ చందుసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి ఆమెపై అత్యాచారం చేసి మోసం చేశాడన్న ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ నగర శివారు నార్సింగికి చెందిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందుసాయిని అదుపులోకి తీసుకున్నారు. తనను ప్రేమ పేరుతో చందుసాయి మోసం చేశాడని, ఆ తర్వాత తనపై అత్యాచారం కూడా చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత తనను పట్టించుకోకుండా ముఖం చాటేశాడని ఆమె తెలిపింది. అనంతరం మోసపోయానని గ్రహించిన ఆ యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది. దీంతో చందుసాయిపై రేప్ చీటింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉండగా తనను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకుంటానని చందుసాయి చెప్పినట్టు బాధితురాలు తెలిపింది. ప్రేమ పేరుతోనే గతంలో తన పుట్టినరోజు అని చెప్పి ఇంటికి పిలిచి 2021 ఏప్రిల్ 25వ తేదీన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి వెల్లడించింది. చందుసాయి అసలు పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్ కాగా చందుసాయిగా ఫేమస్ అయ్యాడు. ఇదిలా ఉండగా ఈ కేసులో చంద్రశేఖర్తో పాటు ఆయన తల్లిదండ్రులు, మరో ఇద్దరిపైన బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో వారందరిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు చంద్రశేఖర్ సాయి కిరణ్ను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు రిమాండ్కు తరలించారు. మరోవైపు చందుసాయి యూట్యూబ్లో బాగా పాపులర్ అయ్యాడు. యూట్యూబ్ ఛానల్స్లో చందుగాడు, పక్కింటి కుర్రాడు లాంటి వీడియోలు చేసేవాడు. కామెడీ వీడియోలు, మంచి మెసేజ్ ఇచ్చే వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు పనిచేసే యూట్యూబ్ ఛానళ్లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయని తెలుస్తోంది. కాగా చందుసాయి యూట్యూబ్ వీడియోల ద్వారా పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నాడని, పెద్ద బంగ్లా, ఖరీదైన కారు కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కొన్ని చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న చందుసాయి యువతిపై అత్యాచార ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కాడు. వీడియోల ద్వారా సందేశాలు ఇస్తూ యువతను విశేషంగా ఆకర్షిస్తున్న చందుసాయి అసలు భాగోతం ఇదా అంటూ నెటిజన్స్ అందరూ విమర్శిస్తున్నారు.